సార్ రేవంత్ రెడ్డి పాదయాత్ర పైన కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. ప్రెసిడెంట్ కూడా పోలీసుల్ని రోపు సాయం చేసి పోలీసుల్ని తొలగించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర నడిచే తీరును బట్టి ఒక ఏమంటాము ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది, ఒక అభద్రతతో ఫీల్ అవుతుంది. ఇట్లా గనక మొత్తం నడిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయం అనే ఉద్దేశంతోనే ఒక అడ్డంకులు సృష్టించే ఒక ప్రయత్నం చేస్తుంది అని డెఫినెట్గా మేము వాటిని అధిగమిస్తామనే నమ్మకం ఉంది. అది ప్రగతి భవన్ను ప్రజలకు పనికిరాని భవన్ను నక్సలైట్ లాంటి వాళ్ళు కూల్చేస్తే నష్టమేంది అనే దానికే ఇంత ఉలిక్కి పడుతున్నారు. అంటే నిజంగానే ప్రజా తిరుగుబాటు వచ్చి నిజంగా కూలిస్తే ఏం చేస్తారు? కాబట్టి ఇవన్నీ కూడా ఒక పిరికి చర్యలు. వాళ్ళు చేసే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, వీళ్ళందరూ వచ్చిండ్రు ఇప్పుడు ఏ బ్యాచ్ మీది 2006లో మానవీయ కోణం నుంచి వీళ్ళను మళ్ళీ తీసుకోవాలి. ఒక జీవో లేదని చెప్పి 250 మంది హోంగార్డులను ఇలా చేస్తే వాళ్ళు అందరి నాయకులకు దగ్గర తిరగలేక దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఇలా పోయిన అసెంబ్లీలో కూడా 2018లో సీఎం గారే మాట్లాడిండు నేరుగా నోట్స్ అసెంబ్లీ నోట్సే. ఇట్లాంటి వాళ్ళకి మెయిల్ చేస్తే కనికరం చూపితే కొంచెం జాలి చూపితే 250 కుటుంబాలు బతుకుతాయి కదా. కాక ఇప్పుడు ఏంటి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల వద్దకే రేవంత్ రెడ్డి గారు పోతుంటే వాళ్లకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడే అందిన వార్త ఏంటంటే పోలీసులను విత్డ్రా చేసుకుంటున్నట్టుగా వింటున్నాం. దీనివల్ల ఏం సంకేతం ఇస్తున్నారు? మీరు పాదయాత్ర చేయొద్దు, చేస్తే మేము మీకు సెక్యూరిటీ ఇయ్యాం, మరి మేము ఇట్నే చేసినామా? అసలు తెలంగాణ బిల్లు కోసం 50 మంది ఎంపీలను సెక్యూరిటీగా పెట్టినాం కదా. 50 మంది ఎంపీలు రాజ్బబ్బర్ నేతృత్వంలో 50 మంది ఎంపీలు ఆ బిల్లును పాస్ చేయడానికి లోక్సభలో మొత్తం యుద్ధమే జరిగిన టైంలో మేము తెలంగాణ బిల్లును అట్లా కాపాడడానికి చేసిన ప్రయత్నాన్ని ఇలా మర్చిపోయిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు పాదయాత్ర చేయొద్దు. ఇప్పుడు రాహుల్ గాంధీని చంపుతామని బెదిరించారు మధ్యప్రదేశ్లో. రాహుల్ గాంధీ ఆగలే, నువ్వు సెక్యూరిటీ తీసుకుంటే ఏంది, నువ్వు కేసులు పెడతా అంటే ఏంది, రేవంత్ రెడ్డి కూడా ఆగడు. కాబట్టి మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇంకో ఇట్లాంటి పేద ప్రజల కోసం మంచి ఒక కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నం చేస్తాం. అది జోడో యాత్ర ఎట్లా సాగిందో హాత్ సే హాత్ జోడో యాత్ర కూడా అదే ఫీల్తో జరుగుతుంది. ఇంకా ఫాల్స్ ప్రిస్టేజ్కి పోకుండా ఏదో గతంలో మనమేమి అనట్టు మనం అన్నయ్య కరెక్ట్ అన్నట్టు ఇప్పుడు నక్సలైట్ల ఏజెండానే మా ఏజెండా అని అన్నాడు కేసీఆర్. మరి నక్సలైట్లు ఇవాళ నక్సలైట్ పూజ చేస్తే నష్టం ఏంటంటే నక్సలైట్లను ఇప్పుడు ఎట్లా చూస్తున్నట్టు, వ్యతిరేకులుగా చూస్తున్నట్ట. మరి అది కూడా మళ్ళీ ఒక మాజీ నక్సలైట్ చేస్తున్నాడు, ఎవరు ఆయన పేరేంది, పెద్ద సుదర్శన్ అది. కాబట్టి వాళ్ళకు అనేది ఇంకోళ్ళకు అనేది మరి రాజ్యాంగాన్ని మార్చమన్నాడు. రాజ్యాంగాన్ని మార్చే కేసీఆర్ గారు మరి ఏ విధంగా మిమ్మల్ని రాజ్యాంగాన్ని వద్దంటే ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి నేనైతే మాత్రము ఇది రాజకీయం కంటే ఎక్కువ కూడా ఇవాళ ప్రజలకు అనుకూలంగా ఉండే నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాదు, చిన్న చిన్న ఉద్యోగులు అందరు సమస్యలనే ఉంటారా? సాక్షర భారత్ వాళ్ళు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు ఒక దశలో వాళ్ళు, నర్సులు, ఆశా వర్కర్లు, ఏ దశలో అందరు ఉద్యోగులు నిరుద్యోగులను ఇబ్బందులు పెట్టాడు ఈ ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా ఒక మంచి ఆలోచనలతో మీరు ముందుకు పోండి. పాదయాత్ర జరగనిస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయి మా ద్వారా మీకు, కాబట్టి అది మీరు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడుగో వీళ్ళు కలిసిండ్రు, కలవడం ద్వారా వీళ్ళ సమస్య తెలిసింది. భట్టి గారికి విన్నవించుకున్నారు, ఇలా అక్బరుద్దీన్ గారిని కూడా కలవమని చెప్పినాం. ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తే కూడా ముఖ్యమంత్రి గారిని కలవండి. మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, మహమ్మద్ అలీ గారు, వారిని కూడా కలవండి. మానవీయపురం నుంచి ఒకవేళ కనుక ఈ ప్రభుత్వంలో అయితే అయ్యింది, మహా అయితే ఇది 6-7 నెలలు ఉంటుంది. అది కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మిమ్మల్ని జాయిన్ చేసుకునే పని మేమే తీసుకుంటాం, అది రేవంత్ రెడ్డి గారే ఆ ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. ఇది మా దగ్గరికి వచ్చింది, మళ్ళా మీకు వ్యతిరేకం కాకుండా మేము కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళ తరఫున. ఎందుకంటే పేద కుటుంబాలు 250 పేద కుటుంబాలని కనికరించమని, జాలి చూపమని, ఒక మౌన దీక్ష లాంటిది వారిని ఎన్నో ఒకట్లు చేసి ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవాలని చెప్తాం. నిజంగా రాజును బతిలాడుకున్నట్టే ఉంది మేము రాజరికం. దొరల గడిలను కూలుస్తామంటే మేము భయపడతారు, మాకు బలం మేము దొరలం కాదంటారు, రాజులం కాదంటారు. రాజరికం మాదిరి ఇప్పుడు 1000 కోట్ల పైచిలకు సెక్రటరీయేట్కి పెట్టిండ్రు,
వందల కోట్లు ప్రగతి భవన్కి పెట్టిండు, వందల కోట్లు మన ఏంటి కలెక్టరేట్లకు పెట్టిండు. మరి వీళ్ళ ఇల్లు నిలబడాలంటే జీతం వస్తే మంచిది కదా వాళ్ళు, కాబట్టి అది చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళని కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అప్పీల్ చేసుకునేటట్టుగా చేయాలని చెప్పి నేను కేటీవీ మిత్రుల్ని కోరుతున్నాను.